ఒక మంచి గొప్ప పని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉన్నటువంటి కాన్షియస్లో ఉన్నటువంటి ఏదైతే చిత్త రిక్షా పెళ్ళిళ్ళకు పోవాలంటే ఇబ్బంది ఉందని చెప్పి దృష్టిలో పెట్టుకొని ఆలోచన పెట్టుకొని ఈరోజు ఇవ్వడం అనేది ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత మంచి పని ఇప్పుడు కరోనా టైంలో ఇంతమంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సమయం, అదేవిధంగా కరోనా కూడా ఇంజెక్షన్ తీసుకోవాలంటే కంప్యూటర్స్ లేదని డాక్టర్గా చెప్పడంతో కూడా అది కూడా ఒక గుర్తి చేయడం, ఇంకా ఫాస్ట్ కావాలంటే ఇంజెక్షన్ చేయాలంటే డోసు చేయాలంటే ఇంకా ఫాస్ట్ కావాలని డాక్టర్గా రికమెండ్ చేస్తే ఆయన సొంత నిధులతో అది కూడా వేయడం సంతోషకర విషయం. అందరూ కూడా కార్పొరేట్గా ముందుకు వచ్చి మన ప్రజలను మనం కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని మనం మాత్రం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఇటువంటి రవీంద్ర రెడ్డి లాగా అందరూ ముందుకు వచ్చి ఎక్కడెక్కడ ప్రజలకు ఎడ్యుకేటెడ్ చేసి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను తెలుసుకొని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. నేను నిజంగా రవీంద్ర రెడ్డి కార్పొరేటర్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ పరంగా కూడా ప్రజలందరూ నేను విజ్ఞప్తిస్తాను. ఫస్ట్ సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళందరూ సెకండ్ డోస్ తీసుకోండి. సెంటర్స్ కూడా గుడ్పల్ కాన్షియస్లో 5 సెంటర్స్ ఉన్నాయి ఇప్పటికీ. 5 సెంటర్లలో కూడా మీరు యాక్సిన్ సెకండ్ డేస్ డోస్ తీసుకోండి. మళ్ళీ 15-16 తర్వాత 10 డోస్ స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ ఉంది విషయంలో అన్ని రకాలుగా. లాక్డౌన్ ఏదైతే ఏమైనా స్టార్ట్ చేశారో దానిని అందరూ పాటించారు. నేను ఒకటే విజ్ఞప్తి చేసిన ప్రజలందరూ మన ఇంట్లో మనమే లాక్డౌన్ చేసుకుంటాం. సెల్ఫ్ లాక్డౌన్ అన్న గొప్పది ఇంకేం లేదు. కొన్ని రోజులాగా మనందరం కూడా జాగ్రత్త ఉండాలి. ఎంత ప్రభుత్వం ఎంత కేంద్ర ప్రభుత్వం మనం సహకరించే ప్రక్రియ చేస్తామో ఇబ్బందులు సాగుతాయి. మనం కూడా ఆలోచన చేసుకొని మనం కూడా బాధ్యత వహించి డిస్టెంట్ మెయింటైన్ చేసి మాస్క్ పెట్టేసి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి అందరూ పాల్పంచుకోవాలని ప్రజలు